నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. 1/10/2021 సాయంత్రం కడప జిల్లా పోరుమామిళ్ళ మండల రెవెన్యూ ఆఫీస్ నందు విఆర్ఓ రంగసముద్రం రామకృష్ణారెడ్డిపై ఏసీబీ దాడులు జరగడం పట్టాదారు, పేద ప్రజలకు, రైతులకు మంచిదని సిపిఎం పార్టీ పోరుమామిళ్ళ ప్రాంతీయ కన్వీనర్ భైరవ ప్రసాద్ అన్నారు. విఆర్ఓ రామకృష్ణారెడ్డి ఇప్పటికే లక్షల రూపాయలు రైతుల దగ్గర, పట్టాదారు, నిరుపేద కుటుంబాలు, 2 సెంట్లు, 3 సెంట్లు, 5 సెంట్లు ఉన్నటువంటి అభాగ్యుల దగ్గర లక్షల రూపాయలు తీసుకుని బద్వేల్ నందు 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టగలిగారని అన్నారు. ఇప్పటికే రామకృష్ణారెడ్డికి పోరుమామిళ్ళ రంగసముద్రం పంచాయతీలో పెద్ద ఎత్తున భూములు, స్థలాలు ఉన్నాయని వారు అన్నారు. ఇలాంటి వారు పోరుమామిళ్ళ, కలసపాడు, బి కోడూరు ప్రాంతాల్లో కోకొల్లలుగా ఉన్నారు. విఆర్ఓ రామకృష్ణారెడ్డి కాదు, ఇటువంటి వారు 4 మండలాల్లో విఆర్ఓలుగా ఉన్నారు. ఈ విఆర్ఓ ఆస్తులను వెంటనే ఏసీబీ దాడులు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి వారు ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనిచేసినటువంటి విఆర్ఓ రామకృష్ణారెడ్డి ఒక్కరే కాదు, రెవెన్యూల్లో పనిచేస్తున్నటువంటి నెంబర్ 1గా ఉన్నటువంటి సిద్ధేశ్వరయ్య ఆర్ఐ ఇప్పటికే 1108 సర్వే నెంబర్లో 5 సెంట్లు నందు పెద్ద ఎత్తున భవనం కట్టారని, 20 సెంట్లు ఇప్పటికే తన బినామీ పేర్లతో పెట్టుకుని ఉన్నారని అన్నారు. ప్రతి పేదవారి దగ్గర లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సర్వే నెంబర్ 1108 1.45 ఎకరాలు కనుమర్లపూడి రఘుకుమార్కు సంబంధించి ఈ సర్వే నెంబర్ పొలంలో ఆర్ఐ సిద్ధేశ్వరయ్య ఇప్పటికే ఆది సెంటర్లో బిల్డింగ్ కట్టి 20 సెంట్లు ఆక్రమించి ఉన్నారని, గతంలో ఎంఆర్ఓ రెహమాన్ పెద్ద ఎత్తున అవినీతి చేశారని వారు అన్నారు. ఏసీబీ దాడులు అయినటువంటి చేస్తున్నటువంటి డిఎస్పీ పంజాక్షన్ గారు ఇంకా మరెన్నో దాడులు పోరుమామిళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ పైన చేసి ఇక్కడున్నటువంటి రైతులను, పేద పట్టాలు కలిగినటువంటి ప్రజలను కాపాడాలని, పోరుమామిళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ను ప్రక్షాళన చేయాలని వారు అన్నారు. అభినందనలతో సిపిఎం పోరుమామిళ్ళ మండలం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ ఎన్ భైరవ ప్రసాద్. సిపిఎం పోరుమామిళ్ళ మండల కార్యదర్శి, ఈరోజు పోరుమామిళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈరోజు మంచి శుభ పరిణామం జరిగింది. ఏంటంటే, పోరుమామిళ్ళ మండలంలో రైతులు, నిరుపేద కుటుంబాలైనటువంటి పట్టాదారులు ఎంతో మంది ఈ రెవెన్యూ ఆఫీస్ ముందు కాళ్ళరిగి తిరిగి తిరిగి మాకు పట్టాలు అన్ని విధాలుగా ఉన్నాయి, మా పట్టా మాకు ఇప్పించండి అని వేడుకున్న రోజులున్నాయి. భూమి రైతులైతే కొయ్యో మొర్ర అంటూ రాత్రులు అక్కడే పడిగాపులు కాసి దండాలు పెట్టినా ఇంతవరకు జాప్యం చేస్తూ దుర్మార్గమైనటువంటిగా వ్యవహరిస్తున్న విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓలు ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణారెడ్డి కాదు, ఉన్నటువంటి ఆర్ఐ గాని అతని ఆస్తులపైన కూడా ఏసీబీ దాడులు జరపాలి. పోయిన ఎంఆర్ఓ రెహమాన్ గారి గురి మీదుగా ఏసీబీ దాడు జరపాలి. ఈరోజు రంగసముద్ర పంచాయతీలో 1 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈరోజు విఆర్ఓ ఆస్తులు, ఒక్కొక్క ఆస్తులు ఎంత ఉందని ఒకసారి ఆలోచించండి. వాళ్ళ జీతం 20 నుంచి 30 వేలు, వాళ్ళ ఇండ్లు కట్టినటువంటి భవంతులు 3 అంతస్తులు 4 అంతస్తులు, వాళ్ళ కార్లు, వాళ్ళ ఏసీలు, వాళ్ళ బిడ్డల చదువులు ఏ విధంగా డబ్బులు వచ్చిందని మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి పేదలు, నిరుపేద కుటుంబాలు, ఎప్పుడో తల్లిదండ్రులు ఆస్తులు చంపినటువంటి 2 సెంట్లు 3 సెంట్లు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూములన్నింటిని కూడా ఆన్లైన్ చేయమని వస్తే ఆన్లైన్లకు 1 లక్ష రూపాయలు అడగడం ఎంత దుర్మార్గం. మీకు జీతం ఇస్తున్నాం, గవర్నమెంట్ సర్వేర్గా ఉన్నారు, కానీ ఇంతవరకు ఈ పోరుమామిలలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇక్కడ ఏసీబీ దాడి జరగ ఈరోజు జరిగినందుకు ఏసీబీకి అయినటువంటి డిఎస్పీ గారికి సిపిఎం పార్టీగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంకొక ఎంఆర్ఓ కానీ, ఇంకొక ఆర్ఐ కానీ, ఇంకొక విఆర్ఓ కానీ, ఒక కట్టుబడి కానీ ఇక్కడ ఏ అవినీతికి పాల్పడకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, ఏసీబీ దాడులు జరిగినందుకు ఏసీబీ అధికారులకు సిపిఎం పార్టీగా మేము సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే పేదలు, పేదల పక్కన రైతులు, దళితులు, ఇంకా దళితులేతలు, నిరుపేదలైనటువంటి కుటుంబీకులు ఎంతోమంది వీధిలో పడ్యారు ఇలాంటి విఆర్ఓలు, ఇలాంటి ఆర్ఐలు, ఇలాంటి ఎంఆర్ఓలు ఉన్నందుకు. కాబట్టి ఇక మీదటైనా కానీ ఎంఆర్ఓ ఆర్ఐలు పేదల పక్షాన, నిరుపేద రైతుల పక్షాన, దళితుల పక్షాన, దళితేశ పక్షాన ఉండాలని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు సగనంగా గౌరవం చేసుకుంటూ